నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదని అన్నారు. సర్కార్కు ముందు చూపు లేకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా సాగునీరు విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అన్నదాతలకు అబద్ధపు హామీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వలేదని, పంటకు 500 బోనస్ ఇవ్వలేదని అన్నారు. దమ్ముంటే హామీలు అమలు చేశాకే లోక్సభ ఎన్నికల ప్రచారానికి రావాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని అన్నారు. కరువు వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు, కరువు, రైతుల కన్నులో కన్నీరు తప్ప ఇంకొకటి లేదు. ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకం కద్దనే కరని, ఏదో ఒక రకం అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దె దక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 15,000 రూపాయలు రైతు బంధు విషయంలో కానీ, 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ, 500 రూపాయలు మీరు ఇస్తున్నటువంటి బోనస్ విషయంలో కానీ, రైతు కౌలు రైతుకు 12,000 రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేకపోయారు. ఇన్పుట్ సబ్సిడీలన్నీ రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నెలకొన్నారు. మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడతలేదు. ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్లు ఆర్ ట్యాక్స్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు పంపాలా, మూటలు ఎప్పుడు పంపాలా, వారి మనం లేక పొందాలా, ఎట్లా నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని దేశ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నుల్లో ఉన్నటువంటి కన్నీళ్లు, బాధలు, కష్టాలు మాత్రం మీకు కనబడతలేవు. ఈరోజు రైతులంతా కూడా నీళ్లు లేక, కరెంటు లేక, కనీసం రైతు బంధు రాక, బ్యాంకు లేకపోతే లోన్లు రాక బాధపడుతూ కంట తడి పెడతా ఉంటే మీరు ఇక్కడ ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నారు. ఎంతసేపు ఎన్నికల్లో మళ్ళీ అబద్ధం చెప్పాలా, ఎన్నికల్లో మళ్ళీ ఎంతప్పుడు వాగ్దానం చెప్పాలా, ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ రైతులు ఎంత మోసం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి నాయకుడిని కొనుగోలు చేయాలా, వారి మనలో కన్వాలు కప్పాలా, ఏదో ఒక రకంగా ప్రజల ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు నిజంగా ఈ ప్రజల మీద మీకున్నటువంటి ప్రేమ, ఈ ప్రజల మీద మీకున్నటువంటి అభిమానం ఎంత పాటిదో ఇప్పుడు తెలుస్తా ఉంది. 4 నెలలు వచ్చినా మీకు అధికారుల మీద కంట్రోల్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేదు. ఇప్పటి వరకు కనీసం ప్రాజెక్టులో ఉన్న నీళ్లను కూడా రైతాంగం వారికి, వారి పంట పొలాల వారికి పంపించేటువంటి పరిస్థితి కూడా లేదంటే మీకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మీకున్నటువంటి పట్టంచదు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కేవలం డైలాగులు చెప్పుడు, బాలకృష్ణ డైలాగులు, ఎన్టీ రామారావు డైలాగులు నేర్చుకొని నిన్నటి వరకు అపోజిషన్లో చెప్పిన డైలాగులు ఈరోజు గుర్తుకొస్తే లేవని అనుకుంటున్నా. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుకు లేవని అనుకుంటున్నా. నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు గుర్తుకొస్తలేవని అనుకుంటున్నా. నిన్న మొన్నటి వరకు రకరకాల హామీ ఇచ్చినావు. ఈరోజు హామీలన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి కారణం ఆ హామీలు నేను ఇవ్వలేదు, మా సోనియా గాంధీ ఇచ్చిందో, మా రాహుల్ గాంధీ ఇచ్చిందో, లేక మా ప్రియాంక గాంధీ ఇచ్చిందో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు తుక్కుకోవడంలో కూడా నువ్వు ఇచ్చే 5 హామీలు మళ్ళీ అదే రాహుల్ గాంధీ తోటో చెప్తున్నావు కదా, దమ్ముందా నీకు, ఆ మాట మీద మేము నిలబడతాం, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 14 సీట్లు తెచ్చుకునేటువంటి ధైర్యం నీ దమ్ము నీకుందా? ఒకవేళ ఉంటే నేను నీకు 14 సీట్లు తెలంగాణ గెలిపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ 10 ఎంపీలకు తక్కువ కాకుండా ఈ తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతుందని తెలియజేస్తా ఉన్నాను. కేవలం మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం
చేస్తున్నారు కదా, ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టం కట్టబెడుతున్నారు. తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.